హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే నేను లైవ్ చేశాను, ట్రై చేశాను చేద్దామని. సిగ్నల్ లేదు సరిగ్గా, వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లియర్గా లేదని చెప్పేసి ఆపేశానండి. కుదిరితే లైవ్ చేస్తాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి, నేను మీ రాధాని. మనకి ఇడ్లీ మిగిలిపోతాయి కదా, అలాంటప్పుడు ఆ ఇడ్లీ మనం ప్లెయిన్గా తినేయలేము. టిఫిన్ తర్వాత ఇంకా ఉన్నా కూడా తినాలనిపించదు కదా, అలాంటి ఇడ్లీని మనం స్నాక్స్ లాగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తానండి. ఇక్కడైతే నేను ఒక మూడు ఇడ్లీ అనేవి తీసుకున్నానండి. ఆ మూడు ఇడ్లీ అనేవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఇలా పక్కన పెట్టుకోవాలి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, రెండు పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో మనం ఈ కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలు అనేవి ఇలా వేసేసుకోవాలి. ఇడ్లీ ముక్కలనేవి విరిగిపోకుండా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇవి ఫ్రై చేసినప్పుడు. ఈ ఇడ్లీ ముక్కలు అనేవి కాస్త క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ ఇడ్లీ ముక్కలు అనేవి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేవి వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవి వేసేసుకున్నాను నేనైతే ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అనేవి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అనేవి ఇందులో వేసేసుకొని ఇవి కూడా ఎర్రగా వచ్చేలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఇప్పుడైతే కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఇడ్లీ ముక్కలు అనేవి ఇందులో వేసేసానండి. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. జీరా పౌడర్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం అంటే కొంచెం అంత కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అంతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడైతే కొత్తిమీర వేసి కలిపేస్తున్నా లాస్ట్ ఫైనల్గా. ప్లెయిన్ ఇడ్లీ తినేసేయకుండా చక్కగా మిగిలిపోయిన ఇడ్లీ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్నాక్ లాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి కూడా అండి. మీరు ట్రై చేయండి, ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకొని చక్కగా తినేసేయండి, చాలా ఈజీ చేసుకోవడం అనేది కూడా. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.